హీరో రవితేజ తమ్ముడు భరత్ మృతి కేసులో మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి ఆయన మద్యం సేవించి కారు నడిపినట్టు వెల్లడైంది ప్రమాదానికి ముందు ఆయన నోవెటల్ హోటల్లో గడిపిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి శనివారం ఆయన నోవెటల్లో స్నేహితుడి పుట్టినరోజు పార్టీకి హాజరయ్యారు సాయంత్రం నాలుగు గంటలకు స్విమ్మింగ్ పూల్ వద్ద ఆయన మద్యం సేవించినట్టు సీసీ కెమెరా దృశ్యాల్లో కనిపించింది మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఆయన నోవెట్టల్లో ఉన్నారు భరత్ అంత్యక్రియలకు కూడా హాజరు కాని రవితేజ్ ఆయన కుటుంబ సభ్యులు మీడియాకు వీలైనంత దూరంగా ఉంటున్నారు కానీ భరత్ స్నేహితులు మాత్రం భరత్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు కొద్ది రోజుల ముందు భరత్ తన స్నేహితుడు సత్యదేవ్కు ఫోన్ చేశాడు తాగుడు మానేయాలి అనుకుంటున్నాను అని చెప్పాడంట అందుకోసం తనను బెంగళూరుకు తీసుకెళ్ళి అక్కడున్న ప్రముఖ రీహాబిటేషన్ సెంటర్లో చేర్పించాలని సత్యదేవ్ను కోరాడంట ఈ విషయాన్ని సత్యదేవ్ వివరించారు నేను మందు తాగడం కాదు మందే నన్ను తాగేస్తుంది అని భరత్ తనతో ఆఖరి మాట మాట్లాడారని సత్యదేవ్ తెలిపారు భరత్కు ఎన్ని దురలవాట్లున్నా వ్యక్తిగతంగా చాలా మంచివాడని సత్యదేవ్ చెప్పాడు మద్యానికి డ్రగ్స్కు బానిసైన భరత్కు ఆ దురలవాట్ల నుంచి బయటపడమని తాను తరచుగా చెబుతుండేవాడినని అన్నారు